భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించే విషయంలో కూడా అధికార పార్టీ నేతలదే పెత్తనంగా మారింది. అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసేందుకు వచ్చిన మాజీ మంత్రి టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణను అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు అడ్డుకున్నారు. ముందుగా మంత్రి మేరుగు నాగార్జున జిల్లా కలెక్టర్ వచ్చి పూలమాల వేసిన తర్వాతే మిగిలిన వారు వేయాలన్నారు. పూలమాల వేసేందుకు కూడా ఇలా అడ్డుకోవడం ఏమిటని టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. విగ్రహం ముందు ఏర్పాటు చేసిన గేటు మూసివేసి లోపలికి వెళ్లకుండా కన్నాను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కొద్దిసేపు తోపులాట చోటు చేసుకుంది. కన్నా పూలమాల వేసి నివాళులు అర్పిస్తున్నంతసేపు అధికార పార్టీ కార్యకర్తలు వ్యతిరేక నినాదాలు చేస్తూనే ఉన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 132వ జయంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కనుక లేకపోతే ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశం అయినటువంటి భారతదేశం ఇప్పటికే చిన్నాభిన్నమయ్యేటువంటి పరిస్థితి. అటువంటి గొప్ప రాజ్యాంగాన్ని నిర్మాణం చేసి సూర్యుడు ఉన్నంతకాలం, సూర్యచంద్రులు ఉన్నంతకాలం భారతదేశంలో ప్రజాస్వామ్యం మరి కొనసాగుతుంది అని అంటే అది డాక్టర్ బాబాసాహెబ్ గారి యొక్క మేధాతనంతోనే. అందుకే ఆయన్ని ప్రపంచ మేధావి అనేటువంటి కూడా పిలవటం జరుగుతూ ఉంది. గుంటూరు జిల్లాలో విగ్రహానికి పూలమాల వేసే విషయంలో కూడా కొంత వివాదం నెలకొంది. టీడీపీ నాయకుల్ని వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు, మీరెలా పూలమాల ముందు వేస్తారని. మరింత సమాచారం గుంటూరు నుంచి మా ప్రతినిధి సాంశివరావును అడిగి తెలుసుకుందాం. సాంశివరావు, మాజీ మంత్రి ప్రస్తుత టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ఈరోజు వైసీపీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. గుంటూరు నగరంలోని లాడ్జీ సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహానికి ఈరోజు ఉదయం 8:30 గంటల సమయంలో కన్నా లక్ష్మీనారాయణతో పాటు మరి కొంతమంది స్థానిక టీడీపీ నేతలు నివాళులు అర్పించేందుకు వెళ్లారు. అయితే ముందుగా మంత్రి మేరుగు నాగార్జున కలెక్టర్ వచ్చి దీనికి ఆవిష్కరణ చేసి నివాళులు అర్పించిన తర్వాతే మిగతా వాళ్ళు నివాళులు అర్పించాలంటూ కూడా వైసీపీకి చెందిన కార్పొరేటర్ భర్త కన్నా లక్ష్మీనారాయణని విగ్రహం వద్దకు వెళ్లకుండా సర్కిల్ కు గేట్ వేయడం జరిగింది. అయితే అక్కడే కొద్దిసేపు కన్నా లక్ష్మీనారాయణ వెనుకడుగు వేసి వెయిట్ చేయడంతో కూడా అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న దళిత సంఘాలు, అదేవిధంగా టీడీపీ ఎస్సీసీల నేతలు కార్పొరేటర్ భర్తపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసి అతను పక్కకు నెట్టివేసి ఆ గేట్ తీసి కన్నా లక్ష్మీనారాయణతో నివాళులు అర్పించి కార్యక్రమం చేపట్టారు. అయితే కన్నా లక్ష్మీనారాయణ తీరుపై కూడా గుంటూరు నగరం మేయర్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. లాజీ సెంటర్ అంబేద్కర్ విగ్రహ సర్కిల్ ను ఆధునీకరించాము, ఆధునీకరించిన దాన్ని ప్రారంభించకుండా బలవంతంగా ఇట్లా మా వైసీపీ నేతలపై కూడా దాడికి ప్రయత్నించి నివాళులు అర్పించేయడంలో ఆశ్చర్యం ఏంటో కన్నా లక్ష్మీనారాయణ చెప్పాలంటూ కూడా మేయర్ స్పష్టం చేశాడు. కన్నా లక్ష్మీనారాయణ
తక్షణమే దళిత నేతకు క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని మేయర్ హెచ్చరికలు జారీ చేశారు. మరి తీవ్ర పరిణామాలు అంటే ఏముంటాయి, ఏం చేస్తారో చూద్దామంటూ కూడా టీడీపీ నేతలు అయితే ఎదురు చూస్తున్నారు. ఈ చంద్రిక రైట్ సంశీరావు థ్యాంక్ యూ.